మేము గత ఫ్రైడే నుండి చేస్తున్నాము, ఫ్రైడే నుండి చేస్తున్నాము. ఎలా జరిగిందమ్మా ఈ ఘటన పైన మీ ఒక సానుభూతి? లేడీ డాక్టర్ నైట్ డ్యూటీలో 36 hours డ్యూటీ చేసి ఆమె రెస్ట్ ఒక 2 hours ఏదో రెస్ట్ తీసుకుందామని ఆమె గెస్ట్ రూమ్ లోకి వెళ్తే అన అమానుషంగా అమ్మాయిని దుర్మార్గులు వచ్చేసి అఘాయిత్యం చేసి అమ్మాయిని అఘాయిత్యం చేయటమే కాక చంపడం కూడా జరిగింది. ఆడకూతురుకు జరిగింది, అదే పబ్లిక్ లో మామూలు సామాన్యుడు పల్లెటూరులో లేదని హత్య జరిగితే ఈ ప్రభుత్వం పొలిటీషియన్ వాళ్ళందరూ వచ్చి ఓ మీడియా ముందు తెగ మాట్లాడేస్తారు. ఒక లేడీ డాక్టర్ కు 36 hours డ్యూటీ చేసి అంత కష్టపడి పేషెంట్ ని కాపాడిన డాక్టర్ కి రక్షణ లేకుండా ఆ విధంగా చంపేస్తే ఏ ప్రభుత్వం కూడా స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు అంటే దోషులను పక్కదారి పట్టించి ఏదో బకరాగాన్ని తెచ్చి ముందు పెట్టారు. ఆ బకరాగాన్ని తెచ్చి ముందు పెడితే న్యాయం జరుగుతుందా? అసలైన దోషులను ఇమ్మీడియట్ గా స్పందిస్తే ముందుకు వస్తేనే ఈ పోరాటం అవుతుంది. సామాన్య ప్రజలు కూడా దీనిపైన స్పందించట్లేకపోతున్నారు. సామాన్య ప్రజలు స్పందించరు, పొలిటికల్ వాళ్ళు స్పందిస్తేనే సామాన్య ప్రజలు స్పందిస్తారు. నాకు 2000 రాలేదు, పెన్షన్ రాలేదు అయితే బాగా స్పందిస్తారు పొలిటీషియన్లు. ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఇంతమంది పొలిటీషియన్లు ఉన్నారు, ఇంతమంది లేడీలు ఉన్నారు. ఆ నిర్మలా సీతారామన్ మేడం ఉంది, ఆ వ్యక్తి ఓ చెప్తాది మీరు ట్యాక్స్ కట్టలేదు అది కట్టలేదు అని అంటే మరి లేడీకి ఇంత అన్యాయం జరిగింది, చంపేస్తున్నారు. చంపినందుకు ఆ తల్లిదండ్రులకు కనీసం పోయి మాట వరుసకుండా పలకరించిందా? లేదు. ఇంకొకటి పెద్ద డ్రామా యాక్టర్ ఎవరు? మమతా బెనర్జీ. దాని ముందు బర్త్రాఫ్ చేయాలా? ఇమ్మీడియట్ గా బర్త్రాఫ్ చేసి ఆమె ర్యాలీ తీస్తుంది. ఆమె హోమ్ మినిస్టర్, ఆమె హెల్త్ మినిస్టర్, ఆమె ముఖ్యమంత్రి, 3 పదవులు పెట్టుకొని ఆమె ర్యాలీ తీయటం అసలు చెప్పాలంటే గుండాయిజం రాజ్యం వెళ్తుంది. అక్కడ ఆమె గుండాయిజం కింద ఆమె పనిచేస్తుంది, కానీ ఆమె సొంతంగా పని చేయట్లేదు. ఆమె చేయాల్సిన న్యాయం చేయకుండా ఎవరో బకరగాన్ని తెచ్చి పెట్టి ఈ రోజు సిబిఐ వేసినారు. సిబిఐ కూడా రేపు ఏం తెలుస్తుంది? ఏమీ తెలుసదు. ఎవరూ లేరంటది, ఇతనే దోషం అని చెప్తారు. లాస్ట్ కి సుప్రీంకోర్టు కూడా అదే చేస్తుంది. ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే కోర్టులలోనే, పోలీస్ స్టేషన్ లోనే అన్యాయం జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ ఇంకా అంతకంటే దరిద్రం కలిగి ఇమ్మీడియట్ గా రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇంకోటి డాక్టర్లకు ఇప్పుడు నిమిషం చూసుకుని అక్కడ నుండి ఇక్కడ వరకు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? కానీ నైట్ టైం నడుస్తారు. లేడీ డాక్టర్ ఉండాలంటే గిన ఒక సీసీ కెమెరా లేదు, ఒక బాత్రూమ్ ఉండదు, ఒక బెడ్రూమ్ ఇది ఉండదు, హాలు వాళ్ళకు రెస్ట్ తీసుకోనికి ఏమి ఉండదు. ఏం చేయి నీకు? ఏదో అత్యాచారం జరిగింది, కొద్ది రోజులు మాట్లాడతారు, కామ్గా ఉంటారులే అనుకుంటారు. కానీ ఇది కాదండి, కరెక్ట్ అయిన దోషులు బయటకు వచ్చేంత వరకు ఈ ర్యాలీ నడుస్తూనే ఉంటుంది. ఏదో అనుకుంటున్నారేమో డాక్టర్లు, 2 రోజులు మానుకుంటారులే, సుప్రీంకోర్టు ఏదన్నా జడ్జిమెంట్ ఇస్తే నామ్గా మూసుకొని ఉంటారు. కానీ మూసుకొని ఉండేదే లేదు, సమస్య లేదు. ఏదంటే వచ్చేంత వరకు జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఆగేది లేదు. అమ్మా ఇది మొదటిసారి కాదు, పదే పదే జరుగుతుంది. గతంలో జరిగి చూసుకున్న ఘటనలు కూడా కేవలం డాక్టర్ల మహిళలపైనే జరిగింది, అయినా కూడా ప్రజల్లో ఇటువంటి చలనం లేకుండా, అంటే ఈ యొక్క డాక్టర్ వృత్తియే కాదు వివిధ రంగాలలో ఉన్నట్టు వారిపైన కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో మీరు ఏ విధంగా దీన్ని ఖండిస్తారు? పొలిటీషియన్లు సరిగ్గా ఉంటే ఇవన్నీ జరగనే జరగవు. ఫస్ట్ పొలిటీషియన్లు మంచిగా లేరు, చట్టాలు చేస్తారు. మేము గొడవ చేసినా ఈరోజు చట్టాలు చేస్తారు, కానీ అమలు పరుస్తున్నారు, అమలుపరచట్లేదు. దిశా చట్టం చేశారు, ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. ఒట్టిగా ఈరోజు మా కన్నీళ్లు తోడడానికి చట్టాలు చేస్తారేమో, కానీ నెక్స్ట్ ఏమీ జరగదు. కానీ ఖచ్చితంగా ఈరోజు ఏదన్నా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి, చట్టాలు అమలు పరచాలి. అమలు పరిచినప్పుడే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. డిబేట్ ఎందుకు పెట్టట్లేదు టీవీలలో? అంత అమ్మాయి చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో గోచపడతారు. ఈ రోజు ఆడకూతురు ఎంత రక్షణ ఉందా? ఉందా? లేదు కదా, రక్షణ లేదు. ఎందుకు డిబేట్ పెట్టట్లేదు? దీనిపైన ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకు స్పందిస్తారు? ఉండేది రాజకీయ నాయకుల పిల్లలు కాబట్టి అందుకే స్పందించట్లేదు. వాళ్ళు రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు కాబట్టి దీంట్లో స్పందించలేదు. అదే కప్పి పుట్టడానికి ఏదో సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఏమీ లేదు, ఏమీ లేదు. చేయట్లేదు అంతే. వాడిని బకరాగాన్ని పెట్టినారు ముందర, బకరాగాన్ని పెట్టి మసి పూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు, అంతకంటే ఏమీ లేదు. రేపు సిబిఐ అయినా కూడా అసలైన దోషులను బయటకు తీస్తేనే న్యాయం జరుగుతుంది, లేకుంటే కూడా వీడే చేసినాడని చెప్పినంటే న్యాయం ఎప్పటికీ జరగదు. బుధవారం రోజు జీవో రిలీజ్ చేస్తామని చెప్పి ఏం జీవో రిలీజ్? దిశా చట్టం జీవో రిలీజ్ చేశారు, ఏమన్నా న్యాయం జరిగిందా? ఆ సజ్జనారు పుణ్యం కట్టుకుని వాళ్ళని చంపినాడు, లేకుంటే అది కూడా ఏం జరిగేది కాదు. అసలు ముందు టీవీ వాళ్ళని ఇచ్చేయాలా, ముందు టీవీని బ్యాన్ చేయాలా.
రేపు ఇంకొక ఇంకొక ఇదే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత, రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కూడా ఆపితే, మెడికల్ కాలేజ్ లో ఉండే స్టూడెంట్స్ అందరిని ఆపితే, హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయినా బంద్ చేస్తేనే నిర్ణయం వస్తుంది. బంద్ చేయలేదు కాబట్టి మేము సానుకూలంగా ఉన్నాం కాబట్టి, ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ఇంకా నడుస్తుంది. ఒక్క రోజు మేము మొత్తం ఇండియా మొత్తం ఒక్క రోజు బంద్ చేస్తే ఖచ్చితంగా ప్రజలు వస్తారు. గవర్నమెంట్ ఇండియా పరంగా మనం చూసుకున్నట్టయితే 12 డేస్ నుంచి ఈ నిరసనలు జరుగుతున్నాయి. మేము ఆల్మోస్ట్ ఇది మా 6th to 7th day. ఆల్రెడీ మేము మహిళల కోసం, డాక్టర్ల సేఫ్టీ గురించి మేము చాలా కృషి పడి పొద్దున్న పూట స్ట్రైక్ చేసి, నైట్ పూట మళ్ళీ మా నైట్ డ్యూటీస్ చేసి పేషెంట్స్ కోసం కూడా కేర్ చేసుకుంటూ, అట్ ది సేమ్ టైం నేషన్ లో ఉన్న లా ప్రకారం ఉమెన్ సేఫ్టీ అనేది ఉండాలని జస్టిస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఇది చాలా బాధాకరం అండి ఈ ఘటన. ఇప్పుడు ఇప్పుడు ఒక హాస్పిటల్లో, ఇంత సెక్యూరిటీ ఉన్న హాస్పిటల్లోనే అలా అలా జరిగింది అని అంటే, ఒక హాస్పిటల్లో కలకత్తాలో సెక్యూరిటీ ఉన్న హాస్పిటల్లోనే, పోలీస్ సెక్యూరిటీ ఉన్న హాస్పిటల్లోనే అలా జరిగింది అని అంటే, ఇంకా బయట సామాన్య ప్రజల ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇంతకీ ఇప్పటికీ 10-12 రోజులు అవుతుంది మేము స్ట్రైక్ చేసి, అప్పటికీ మేము ఎమర్జెన్సీ సర్వీస్, ఎవరికైనా ఎమర్జెన్సీ అంటే ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేసుకుంటూ సర్వీసెస్ చేసుకుంటే, ఎమర్జెన్సీ సర్వీసెస్ నిలిపివేయకుండా ఓన్లీ ఓపీడీ సర్వీసెస్ మాత్రమే నిలిపించి మేము స్ట్రైక్ చేస్తుంటే కనీసం ఎవరు రెస్పాన్స్ కూడా లేదండి. మన పిఎం నుంచి, పెద్ద పెద్ద మినిస్టర్స్ కానీ, పొలిటీషియన్స్ నుంచి కానీ ఎవరి నుంచి రెస్పాన్స్ లేదండి. ఇంతవరకు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష కూడా పడలేదు. మొన్న నిన్న సుప్రీంకోర్టు అది జరిగింది, కానీ దానిలో ఈ మర్డర్ గురించి ఎవరైతే ప్రస్తావించలేదండి. పేషెంట్లకు అవేర్నెస్ ఉంది, అవగాహన ఉంది, కానీ ముందుకు వచ్చి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ ప్రాబ్లమ్ గా భావించట్లేదు. వాళ్ళ ఇంట్లో ఒక అక్క చెల్లకు, అక్కకు ఒక చెల్లకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకు, లేదంటే వాళ్ళ అమ్మకు, వాళ్ళ అమ్మమ్మకు జరిగినప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. ఈ ప్రాబ్లం నాది అనుకుంటే ముందుకు వస్తారు. ఈ ప్రాబ్లం నాది అని ఎందుకు అనుకోవట్లేదు? ఇది డాక్టర్ల సమస్యనే ఎందుకు అనుకుంటున్నారు? డాక్టర్లు సొసైటీలో ఒక భాగం, డాక్టర్లను కాపాడుకుంటే వాళ్ళ వాళ్ళకి ఏదైతే మీరు సపోర్ట్ ఇస్తారో దానివల్ల వాళ్ళకి వచ్చేటి లాభాలు ఉంటాయో అవన్నీ మీరే తీసుకుంటారు. ఇప్పుడు ఒక డాక్టర్ని కాపాడుకోగలిగితే సొసైటీలో ఒక డాక్టర్ని కాపాడుకున్నట్టు అవుతుంది, ఒక డాక్టర్ని కాపాడితే ఒక 1000 పేషెంట్లను కాపాడినట్టు అవారవుతారు. కోర్టులు చట్టాలు, ఇప్పుడు మన తెలంగాణలో జరిగినట్టు వెటనరీ డాక్టర్కు జరిగినట్టు తక్షణమే అక్కడ కూడా న్యాయం జరగాలి ఆ లేడీకి. కానీ ఆ డాక్టర్కు న్యాయం జరగకపోక ఇన్ని రోజులు కాలక్షేపం జరుగుతుంది కాక మళ్ళీ డాక్టర్లే నిరసన చేస్తున్నారంటే మనం భారతదేశంలో బతుకుతున్నామా, ఏదైనా నల్లమల్ల అడవుల్లో బతుకుతున్నామా, ఎక్కడ బతుకుతున్నాం, గవర్నమెంట్స్ ఉన్నాయా లేవా అనేది ఏం అర్థం అయితే లేదు.